టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజ్యాంగంతో నడుద్దాం, స్వేచ్ఛ కోసం పయనిద్దాం, మతబానిసత్వం మాకొద్దు, స్వేచ్ఛ కావాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నం పీపుల్స్ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో మచిలీపట్నం టౌన్ స్థానిక హైని ఫంక్షన్ హాల్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీపుల్స్ యాక్షన్ ఫోరం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పొలగుజ్జు సురేష్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు బద్దిటి రాజు, సిఐటిఆర్ఏ డైరెక్టర్ రెవరెండ్ ఫాస్టర్ సెల్విన్, ఎస్జే పాల్గొన్నారు. పొల్లగుజ్జు సురేష్ మాట్లాడుతూ, భారతదేశంలో దళితులు కొన్ని వేల సంవత్సరాలుగా బానిసలుగా మత స్వేచ్ఛకు దూరంగా బతుకుతున్నారని, రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ నేటికీ దళితులకు స్వేచ్ఛ లేదన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఆర్టికల్ 25ను ఖచ్చితంగా అమలు చేయాలని, దళితులపై మరియు దళిత క్రైస్తవులపై మతం పేరుతో జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ము జనార్దన్ అధ్యక్షత వహించారు. గౌరవ అతిథులు టుడే టీవీ గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ నలుగుర్తి విలన్స్ బాబు, పిఐఎఫ్ ఏలూరు నాయకురాలు కొలకలూరి ప్రభా, పులిమేర కిరణ్, కాట్రా మరియు బాబు, బండారు సాలోమన్, సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఒక ఇన్సిడెంట్ చాలా బాధ కలిగించింది. హైదరాబాద్ నుంచి సుమారు 250 మంది దళిత్స్ నడుచుకుంటా నాగార్జున సాగర్ దగ్గరకు వచ్చారు ఆంధ్రాకు వెళ్ళడానికి. వచ్చిన సందర్భంలో ఒక గర్భిణీ స్త్రీ ఉన్నది, చిన్న బిడ్డను కన్నా ఒక తల్లి ఉన్నది, 3 రోజులు 4 రోజుల పాప. రెండు రోజులు అన్నం లేకుండా ఆమె తన రక్తాన్ని బిడ్డకు ఇస్తుంది పాల రూపంలో. అది నైట్ 10:30 నాకు తెలిసింది. తెలిసిన తర్వాత వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు కలిశారంట, తర్వాత మినిస్టర్స్ తోటి మాట్లాడారంట, వాళ్ళ బంధువులు, వాళ్ళకు తెలిసిన ఎస్ఐలు డిఎస్పీ వీళ్ళందరితో మాట్లాడారంట. ఆ సందర్భం నాకు తెలిసినప్పుడు మనసంతా చాలా బాధేసింది. మనం పోలేము ఫిజికల్గా, ఏం చేయాలా? ఒక 10-15 నిమిషాలు నేను ఆలోచించాను. ఆలోచించిన తర్వాత డైరెక్ట్లీ ఆయన స్పోకింగ్ విత్ ఎస్పీ గుంటూరు అండ్ కలెక్టర్ ప్రకాశం డిస్ట్రిక్ట్, నేను నేరుగా వాళ్ళకి చెప్పాను ఇది జరుగుతుంది, ఒక తల్లి తన నెత్తుల్ని పాలగా మార్చి బిడ్డకు 2 రోజులు ఉంచిస్తుంది, మీరేమైనా స్పందించగలరా? అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేశారు. ఇస్ నాలెడ్జ్. ఎందుకంటే ఆ రోజుల్లో మన ప్రజల దగ్గరికి వెళితే ఏం చేస్తారు, రాయడం కూడా రాక తెల్లగా తీసుకున్న దగ్గరికి వచ్చేవారు. రైట్, వాళ్ళు ఏం చెప్పాలో ఏం అడగాలో తెలియదు. ఎందుకు టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.